తన అందాలతో సినీ ప్రేక్షక లోకాన్ని అలరించిన శ్రీదేవి ఇక లేరు. దుబాయ్లో శనివారం ఓ వివాహ వేడుకకు హాజరైన ఆమె అర్ధరాత్రి దాటిన తర్వాత తుది శ్వాస విడిచారని సంజయ్ కపూర్ ధృవీకరించారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్ర సినిమాలను కొన్నేళ్లు ఏలిన అతిలోక సుందరి శ్రీదేవి మరణం ప్రేక్షక లోకాన్ని విషాదంలోకి నెట్టింది. తమిళనాడులోని శివకాశిలో ఆగస్టు 13న జన్మించిన శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మయ్యంగార్ అయ్యప్పన్. 1967లో బాలనటిగా కందన్ కరుణాయి అనే తమిళ చిత్రం ద్వారా మొదటిసారి వెండితెరకు పరిచయం అయ్యారు. 1976లో కె బాలచంద్రన్ దర్శకత్వం వహించిన మాండ్రు ముడిచిలో కమల్ హసన్ రజనీకాంత్లతో కలిసి నటించారు. తర్వాత తెలుగు, తమిళం, హిందీలో వరుస సినిమాల్లో నటించిన స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు. 1975 నుంచి 1985 మధ్య కాలంలో తెలుగు, తమిళంలో ఆమె నంబర్ 1 కథానాయక స్థానానికి ఎదిగి ఆయా భాషల్లో అగ్ర కథానాయకులందరితోనూ శ్రీదేవి నటించారు. 2 తరాల హీరోయిన్లతో నటించిన హీరోయిన్గా ఆమె పేరు తెచ్చుకున్నారు. 15 ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకున్న శ్రీదేవి 2013లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.